Hi friends, welcome to SS Productions. This video lo Draupadi Murmu gar gurinchi fulfill ga chusukundamandi. Draupadi Murmu ikkada manaki Bharata 15th rashtrapati ga cheppavochu. Ennika aithe manaku 16th ennika. 16th ennika rashtrapati aithe manaku 15th rashtrapati ga cheppukochu. Mariyu pratyekatalu chuste Bharata toli girijana mahila rashtrapati ani cheppukochu. Mariyu rendava mahila rashtrapati ani kuda cheppukochandi. First evarante manaku ఫస్ట్ మహిళా రాష్ట్రపతి ఎవరంటే భారత్కి ప్రతిభా పాటిల్, సెకండ్ ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. అలాగే మొదట్లో గురించి చెప్పుకోవాలంటే భారత తొలి అంటే భారత మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. ఈమె ట్రైబ్ తెగ ఏ తెగకు చెందిన వాళ్ళంటే సంతాలి తెగ అండి. సంతాలి తెగకు చెందిన ఆమె. వెరీ ఇంపార్టెంట్. ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం. 16th రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి భారత 15th రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 2022 జూలై 25న బాధ్యతలనేవి చేపట్టారు. దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా మరియు రెండో మహిళా రాష్ట్రపతిగా ముఖ ప్రాముఖ్యత అనేది సాధించింది. నెక్స్ట్ ముర్ము గారు 1958 జూన్ 20న మయూర్భంజ్ జిల్లా ఉప్పర్బెడా గ్రామం ఒడిశా రాష్ట్రంలో ఉందని అందులో జన్మించారు. ఈమె సంతాలి తెగకు చెందినవారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే పుటి అండి. తల్లిదండ్రులు పెట్టిన పేరైతే పుటి. నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా 1979 నుంచి 1983 వరకు రాయ్ రంగపూర్లో శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్లో అసిస్టెంట్ టీచర్గా 1994 to 1997 ఈ సంవత్సరం మధ్యలో పనిచేశారు. ఇది నేను ఆల్రెడీ జూలై కరెంట్ అఫైర్స్ ఏవైతే చేస్తున్నానో జూలై సంబంధించి దాంట్లో స్టార్టింగ్ మ్యాటర్ అండి, అదే తీసుకొని చెప్తున్నాను ఇక్కడ. 2010 మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2013 నుంచి 15 వరకు మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. అంటే ఇక్కడ 2010 మరియు 2013 నుంచి 15 వరకు, మళ్ళీ 2015 నుంచి 21 మధ్యకాలంలో జార్ఖండ్ గవర్నర్గా ఎంపికయ్యి సేవలన్నింటి అందించడం అనేది జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ప్రత్యర్థి ఎవరంటే యశ్వంత్ సిన్హా అండి. యశ్వంత్ సిన్హా ఈమెకు ఆపోజిట్, ఆయన మీద విజయం సాధించింది. ఇక్కడ ఓట్లు ఎన్ని లెక్కలతో సాధించింది అనేది కూడా ఇచ్చాను. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల లెక్క చూద్దాము. ఓట్లు వాటి విలువ పోల్ అయినవి ఎన్ని అంటే 4754 అంటే 4754 పోల్ అయితే దాంట్లో చెల్లినవి చెల్లనివి 4701 చెల్లినవైతే చెల్లనివన్నీ 53 చెల్లవంది. విలువ ఎక్కడ మనకు వాటిని చూసుకుంటే ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ద్రౌపది ముర్ముకు దక్కినవి ఎన్ని అంటే 2824 పర్సంటేజ్లో చూసుకుంటే 64.03%. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్నికయ్యారు కదా, తనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. 64.03%. యశ్వంత్ సిన్హాకు ఎంత వచ్చిందంటే 35.97%. 1877 అంటే 1877 ఓట్లు అనేటివి. నెక్స్ట్ ఏపీ సిక్కిం నాగాల్యాండ్లో ద్రౌపది ముర్ముకు 100% ఓట్లు అనేవి లభించాయంట. ఏపీ మరియు సిక్కిము మరియు నాగాల్యాండ్లో చిన్న వయసులోనే రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు అంటే 64 ఏళ్ళకి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్వాతంత్రం తర్వాత పుట్టి రాష్ట్రపతి అయినటువంటి వారిల్లో కూడా ఈమె ఫస్ట్గా అని చెప్పుకోవచ్చు. ఒకవేళ స్వాతంత్రం తర్వాత పుట్టి ప్రధానమంత్రి అయిన వారిలో ఫస్ట్ ఎవరంటే మనకు మోదీ గారు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి రాష్ట్రపతి అయితే ద్రౌపది ముర్ము గారు. రాజకీయాలకు సంబంధించి ఇంకా కొంచెం చూద్దాము. 1997లో బీజేపీలో చేరారు. రాయ్ రంగపూర్ కౌన్సిలర్ వైస్ చైర్పర్సన్గా పనిచేశారండి. సరే ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో రాయ్ రంగపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2000 నుంచి 2002 మధ్యకాలంలో ఒడిశా రవాణా వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2002 to 2004లో ఒడిశా పశుసంవర్ధక శాఖ మంత్రిగా సేవలందించారు. 2004లో రాయ్ రంగాపూర్ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యారండి. ఫస్ట్ అయింది ఎప్పుడు 2000లో అయినారు, తర్వాత మళ్ళా 2004లో కూడా. 2007కి ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన ఆమెకు ఒడిశా అసెంబ్లీ నీలకంఠ అవార్డు అనేది బహుకరించింది. వెరీ ఇంపార్టెంట్, నీలకంఠ అవార్డు ఒడిశా అసెంబ్లీ ఆమెకు అందజేయడం అనేది జరిగింది. బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి 2007 వెరీ ఇంపార్టెంట్ ఇయర్ అనేది. 2002 2009 మయూర్భంజ్ జిల్లా
బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా, 2010 మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇది మనకు కంటిన్యూషన్. ఇదండి, ఇది మనం చూసుకున్నాం కదా, ఇది ద్రౌపది ముర్ము గారికి సంబంధించి మెయిన్ మ్యాటరు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బాధ్యతలు స్వీకరించింది ఎప్పుడంటే మనకు జూలై 25గా చెప్పుకోవచ్చు. జూలై 25 ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేసినటువంటి న్యూగా ఏమైతే లేటెస్ట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో, ఏమైనా పథకాలు ఏమైనా ఉన్నాయంటే వాటి గురించి తెలుసుకుందాము. గురుగ్రామ్ అండి. ప్రజెంట్ ద్రౌపది ముర్ము గారు నవంబర్ 29న డోర్ టు డోర్ స్క్రీనింగ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ డిసీజెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది హర్యానా గవర్నమెంట్స్ ముఖ్యమంత్రి స్వాస్థ్య సర్వేక్షణ్ యోజన. ఇక్కడ హర్యానా గవర్నమెంట్ సంబంధించి ముఖ్యమంత్రి స్వస్థ సర్వేక్షణ్ యోజన MMSSY అంటాము. ఈ పథకానికి సంబంధించి నవంబర్ 29న లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయంటే చూడండి, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ 9 సెప్టెంబర్ 2022లో లాంచ్ చేసింది. దీని ఎయిమ్ ఏంటంటే ఇండియా నుంచి ట్యూబర్ కిలోసిస్ని తీసేయడము 2025 కల్లా. ట్యూబర్ కిలోసిస్ అంటే ఏంటంటే టీబీ, టీబీని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకానికి అనేది. ప్రధానమంత్రి టీబీ పేర్లోనే ఉంది మనకు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, టీబీ నుంచి ముక్తి పొందడము అనే మీనింగ్లో పెట్టుకోవచ్చు చూడండి. నెక్స్ట్ పథకము హర్స్టార్ట్ అనేది కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక స్టార్టప్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. ఏ యూనివర్సిటీకి సంబంధించి అంటే గుజరాత్ యూనివర్సిటీకి సంబంధించి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. హర్స్టార్ట్ అండి, అక్టోబర్ 4న మనకైతే ఈ న్యూస్ వచ్చింది. ఇది దేనికి సంబంధించి స్టార్టప్ ప్రోగ్రామ్ అని అడుగుతారు, గుజరాత్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. ఇది ఎక్కడుందంటే మనకు అహ్మదాబాద్లో ఉంది, అహ్మదాబాద్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెంట్ ముర్ము టు లాంచ్ హర్యానాస్ ముఖ్యమంత్రి స్వాస్థ్య సురక్షణ్ యోజన అనేది నవంబర్ 29న లాంచ్ చేయబోతుంది. అంటే ఇక్కడ మనకు నవంబర్ అయిపోయింది కాబట్టి నవంబర్ అయిపోయింది, లాంచ్ చేసింది. ఇది లాంచ్ చేసింది కదా మనకు ప్రెసిడెంటే. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏంటంటే డిసెంబర్ 28 అంటే ఈ మంత్ 28న ప్రసాద్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు మన రాష్ట్రపతి గారు. ఉద్దేశం ఏంటంటే తీర్థయాత్రల పునరుజ్జీవం ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించనున్నారు. ఎక్కడంటే వరంగల్లో ఈ నెల 28న డిసెంబర్ 28 వరంగల్లోని రామప్ప ఆలయము మరియు భద్రాచలంలోని శ్రీ సీతారాముల చంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి గారు ప్రారంభించనున్నారు. ఇది మనకు ద్రౌపది ముర్ము గారికి సంబంధించి ముఖ్యమైన పథకాలండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏమైనా వీడియోలు పెడితే కనుక మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.